సాధారణంగా షర్మిల గారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించింది మాత్రం ఖచ్చితంగా మన రాధాకృష్ణ గారికి తెలియకుండా జరగదు ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే వందకి తొంభై ఐదు శాతం నిజమాని నమ్మాలి ఇప్పుడు వాళ్ళు రాస్తున్నటువంటి తాజాగా చూస్తే గతంలో వైసీపీ తరఫున ఏపీలోని పులివెందుని శాసనసభ నియోజకవర్గం విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి ఈసారి తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి టీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నట్టు విశ్లేషణీయ సమాచారం ఇంతకుముందు పాలేరు నుంచి తానే పోటీ చేయనున్నట్టు ప్రకటించిన ఆ పార్టీ అధినేత్రి షర్మిల మిరియాలు కూడా షిఫ్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది లోటస్ పాయింట్లోని వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యాలయం గురువారం జరగనున్న పార్టీ కార్యవర్గ సమస్యలు షర్మిల మేరకు ప్రయత్నం చేయనున్నట్టు సమాచారం పాలేరు మిరియాలు కూడా సహా పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ప్రకటించేందుకు ఆస్కారం ఉన్నట్టు చెప్తున్నారు వాస్తవానికి వైఎస్ విజయలక్ష్మి ఎన్నికల ప్రస్థానం ఇప్పటిదాకా ఏపీలోనే కొనసాగింది వైసీపీ పెట్టిన దగ్గర నుండి ఇటీవల వరకు ఆ పార్టీ గౌరవ అధ్యక్షులకు కొనసాగారు తెలంగాణలో వైఎస్ఆర్ పాలన లక్ష్యంగా ఆ కూతురు షర్మిల వైఎస్ఆర్టీపీ పెట్టిన తర్వాత వైసీపీ గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేశారు అప్పటి నుంచి విజయలక్ష్మి తెలంగాణలో షర్మిలకు అవసరమైనటువంటి సహకారం అందిస్తూ వచ్చారన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంది కాబట్టి చూడాలి మరి కాసేపట్లో ఏం చెప్తారన్నది